చేయాల మనం చూపిస్తాను ఫస్ట్ గా మనం రెడ్ మనం ఎందాక ఇన్కమింగ్ నుంచి అది ఎంసీబీ నుంచి ఆర్ అనేది ఫేస్ అనుకున్నాం కదా ఆర్ అనేది 96 లో ఇవ్వండి 95 96 నుంచి ఒక అవుట్పుట్ తీసుకోండి ఇదిగోండి ఒక ఇండికేటర్ లైట్ కి తీసుకున్నాను ఫేస్ ఈ 98 నుంచి ఒక లైట్ కి తీసుకున్నాను ఈ రెండింటి యొక్క న్యూట్రల్ అనేది ఇక్కడ కామన్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం ఇది ఎన్ఓ ఇది ఎన్సీ ఎప్పుడైతే ఎన్సీ అనేది ఫస్ట్ ఎన్సీ నుంచి సప్లై వెళ్తుంది సర్క్యూట్ కి ఎప్పుడైతే ఇది ట్రిప్ అయిపోతుందో ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయిపోతుందో ఇలా అయిపోతుంది అంటే ఈ యొక్క సప్లై కట్ ఆఫ్ అయ్యి ఇక్కడ ఆఫ్ ఇక్కడ సప్లై ఇక్కడ నుంచి పోతుంది ఇదేంటి ఎన్సీ కాస్త ఎన్ఓ అయిపోతుంది ఎన్ఓ కాస్త ఎన్సీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఓకేనా ఫస్ట్ సప్లై అనేది ఆన్ చేస్తున్నాను చూడండి సో ఫస్ట్ అనేది చూసారు కదా ఇప్పుడు ఏమైంది లైట్ అనేది ఇప్పుడు మనం టెస్ట్ చేసాం రీసెట్ చేసేటప్పుడు నార్మల్ అయింది ఇప్పుడు మనం పనిచేస్తుందా లేదా ఓవర్లోడ్ రిలే పనిచేస్తుందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ముందు మనం టెస్ట్ బటన్ కొట్టాం టెస్ట్ బటన్ కొట్టగానే పనిచేస్తుంది అంటే ఇక్కడ ఒక చూసారు కదా ఫస్ట్ నార్మల్గా ఉండేటప్పుడు అంటే ఇక్కడున్న సప్లై దీని త్రూగా వెళ్ళి ఈ లైట్కి వెళ్తుంది అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఇది ఎన్సీ అయిపోయింది ఎప్పుడైతే మనం టెస్ట్ చేస్తున్నామో ఇక్కడ ఒక సప్లై కట్ అయిపోయి ఇక్కడికి వస్తుంది ఓకేనా ఈ విధంగా ఓవర్లోడ్ రిలే అనేది పనిచేస్తుంది ఇప్పుడు మనకి ఓవర్లోడ్ రిలే అంటే జనరల్ గా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ సప్లై ఇస్తాం ఇది ట్రిప్ కి ఇస్తాం అనమాట మోటార్ ట్రిప్ అయింది లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది తీసుకోవాలి ట్రిప్ అనేది ఇక్కడ నుంచి ఈ విధంగా లూప్ ఇచ్చి 96 కి 95 కి 97 కి లూప్ ఇచ్చి ఈ 96 అనేది అవుట్పుట్ అంటే మా స్టార్టర్ కి డైరెక్ట్ గా ఎన్సీ పుష్ బటన్ కి ఎన్ఓ పుష్ బటన్ కి కనెక్షన్ ఇవ్వాలి అలాగా ఈ సర్క్యూట్ ఈ అవుట్పుట్ అని చూసారు కదా ఈ 97 ఇది అనేది డైరెక్ట్ గా మనం ఏం చేయాలంటే ట్రిప్ ఇండికేషన్ కి లేదంటే డివైడ్ షార్ట్ బజర్ కి అయినా కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు మనకి మోటార్ ట్రిప్ అయిందంటే మనకి ఇండికేషన్ వచ్చింది ఇప్పుడు మనకి ఏం తెలిసింది మోటార్ ట్రిప్ అయిందని తెలిసింది ఇప్పుడు మనం దీన్ని రీసెట్ చేస్తున్నాం రీసెట్ చేసి ఏమైంది రెడ్ కలర్ అని అంటే ఇప్పుడు మనం మోటార్ ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ట్రిప్ అవుతుంది మోటార్ ఇక్కడ ఉన్న సర్క్యూట్ అనేది ఆఫ్ అయిపోతుంది అంటే దీని త్రూగా వెళ్లే సప్లై అంటే పుష్ బటన్ కి ఆన్ ఆఫ్ మోటార్ కి వెళ్తుంది కదండి ఆన్ ఆఫ్ కంట్రోల్ సప్లై అనేది ఇది ట్రిప్ అయిపోతుంది ట్రిప్ చేయగానే చూసారు కదా ఎప్పుడైతే మోటార్ ఈ విధంగా ట్రిప్ అయిపోతుంది ఈ ట్రిప్ అనేది ఆన్ అయిపోయి ఇక్కడ నుంచి బజర్ అయితే బజర్ లైట్ అయితే లైట్ అనేది ఆన్ అయిపోతుంది మనకి ఈ విధంగా ఓవర్లోడ్ రిలే అనేది పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.